క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థన టీవీ వీక్షకులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మా శుభాభివందనాలు తెలియజేస్తూ విన్నాం. పచ్చిక బయళ్ళు అనే కార్యక్రమాన్ని క్రమం తప్పక వీక్షిస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటున్నారని మేము నమ్మి ప్రభువుని స్తుతించి మాయంపరుస్తున్నాం. ప్రత్యేకంగా పచ్చిక బయళ్ళు అనే కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని అందిస్తున్న దైవజనులు రెవరెండ్ దేవదానం గారికి డాక్టరేట్ను అందజేశారు. దాన్ని గూర్చిన సంగతులు మీకు తెలియచేయాలని ప్రభుపేట ఆశిస్తూ విన్నాం. ప్రజాశక్తి చల్లపల్లి న్యూస్ పేపర్ వారు ఈ సంగతిని ప్రచురించారు. ఆ సంగతులు మీకు కూడా తెలియచేయాలని మనవి చేస్తున్నాం. మండల కేంద్రంలో, చల్లపల్లి మండల కేంద్రంలో సిబిసిఎన్సి చర్చి సంఘ కాపరిగా పనిచేస్తున్న పెరికే దేవదానం గారు గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. గత 45 సంవత్సరాలుగా చల్లపల్లి, మంగళాపురం, లంకపల్లి, పాగోలు గ్రామాలలో బాప్టిస్ట్ చర్చ్ తరపున సంఘ కాపరిగా పనిచేసినందుకు గుర్తింపుగా డాక్టరేట్ అవార్డు లభించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఉయ్యూరులో జరిగిన సిబిఎం మిషన్ 150 వసంతాల కృతజ్ఞత పండుగల సందర్భంగా సిరంపూర్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ అవార్డును పామరు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా గురువారం చల్లపల్లిలోని సంఘ కాపరులు, సంఘ విశ్వాసులు పాస్టర్ దేవదానం గారిని శాలువాలతో సత్కరించారు. రెవరెండ్ దేవదానం గారు సేవను గుర్తించి సిరంపూర్ యూనివర్సిటీ వారు వారికి అందించిన డాక్టరేట్ బిరుదును బట్టి, సత్కారాన్ని బట్టి దైవజనుడిగా నేనును వారిని అభినందిస్తూ ఈ పచ్చిక బయళ్ళు అనే కార్యక్రమాల్లో అనేకమైన ఎపిసోడ్లు వారు చేయాలి అని, ఈ సిరీస్ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియచేస్తూ అనుభవనీయులైన దైవజనులు సందేశం విని దైవాశిషులు పొందాలని కోరుతూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. ఈ సమయమున కొన్ని మాటలు నాయన పచ్చిక బయలుచున్న కార్యక్రమం ద్వారాగా అందించవలనని ఆశిస్తూ ఉంటుండగా, వినుచున్న బిడ్డలందరికీ ఆశీర్వాదములు అనుగ్రహింపదాయిచ్చేయమని యేసునామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయమున దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా లింక్ డేస్లో ఉన్నాం. కనుక లింక్ను ఆశ్రయిస్తూ ఉంటున్నటువంటి ప్రతి వారికి కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంగా ఒక శ్రేష్టమైనటువంటి సందేశం మీ అందరికీ అందించవలనని ఆశిస్తూ ఉంటున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సందేశము సుదీర్ఘముగా మీరు లోతుగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉండాలి. దానిని బట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్న విశేషమైనటువంటి మర్మాలు, విశేషమైనటువంటి దైవ జ్ఞానంతో కూడినటువంటి మర్మాలను కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉంటుండగా మీరందరూ వినాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సందర్భముగా లోకసువార్త 13:31-33 వచనాలలో అమూల్యమైనటువంటి మాటలు మన కొరకు దేవుడు మరి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఇది సహజంగా ఈ దినాలలోనే ఇటువంటి సందర్భాలలోనే ఈ విషయాలను మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. అలాగని మనం ధ్యానిస్తూ ఉంటున్నటువంటి సమయ సందర్భాన్ని బట్టి మనం చూస్తే చదువుకునిచ్చి ఉంటుంది వచన వాక్య ధ్యాన భాగంలో ఈ మాటలు ఇలాగున మనకు కనబడుచు ఉంటున్నవి. లూకాసువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు.
ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు, రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దయమున పూర్ణసిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలేను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్ల పడదు. దేవుని సన్నిధిలో ఈ సదపడిన వాక్య ధ్యాన భాగములో మనందరము అవగాహన చేసుకుంటూ ఉంటున్న సందర్భాన్ని బట్టి మనం చూస్తే, దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు పరిచర్య చేస్తూ ఉంటున్నటువంటి దినాలు, ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి జీవించి ఉంటున్నాడని, 30 సంవత్సరంలో తల్లి దగ్గర తండ్రి దగ్గర ఆయన పరిచర్య చేసి యోహోను యొద్దకు వచ్చి బాప్తిసం పొంది అపవాది చేత శోధించబడుటకు అరణ్యమునకు కొనుకోబడి 40 దినములు ఆయన అరణ్యములో ఉండి అటు పిమ్మట యోహోను యొద్దకు వచ్చి మరలా తిరిగి ఆయన రక్షణ సువార్తను ప్రకటించటం ప్రారంభించి ఉంటున్నారు. 3.5 సంవత్సరములు సువార్త అందించి ఉంటున్నాడు. ఈ సువార్త అందిస్తూ ఉంటున్నటువంటి సమయంలో యేసు ప్రభు ఎందుకొరకైతే వచ్చి ఉంటున్నాడో ఆయన ఆ పనిని ఆయన జరిగించవలసినటువంటి విధానము మరి ఉన్నది కనుక ఈ 3.5 సంవత్సరాలలో ప్రభు అనేకమైనటువంటి అద్భుతాలు చేసాడు, శుశుక్రియలు చేసి మహత్కార్యములను జరిపించి ఉంటున్నాడు. ఘనమైనటువంటి కార్యములను దేవుని యొక్క పరిచర్య ఆయన జరిపించినటువంటి యూదయ సమరయ నజరేతు అలాగనే కపెర్నహూము ఆ తీర ప్రాంతములలో ఆయన యొక్క పరిచర్య అంతా కూడా బహుగా మరి వ్యాపించింది, స్ప్రెడ్ అయ్యి ఉన్నది దేవుని యొక్క వాక్యం. వాక్యంతో పాటు హీలింగ్ కూడా చేసుకుంటూ వచ్చాడు. హీలింగ్తో పాటు మెడికల్స్ కూడా అనేకులకు ఆయన చేసినటువంటి వాటిని విని చూసి తెలుసుకొని ఆనందించి దేవుని యొక్క నామమును వారు ఘనపరిచినటువంటి ప్రజలు ఎందరో మనకు కనబడుచూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు సదబడినటువంటి వాక్యము ఇది లోతై ఉంటున్నటువంటిదిగా కనబడుచూ ఉంటున్నది. కనుక యేసు ప్రభు ఎక్కడికి పరిచర్యకు వెళ్ళినప్పటికీ ఆయనను ఫాలో అవుతూ ఉంటున్నటువంటి వారు మొదటి వారు శిష్యులైతే అటు పిమ్మట ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేయుటకు ఫాలో అవుతూ ఉంటున్నటువంటి వారు పరిచయులు, సద్దుకయులు, అలాగనే ప్రధాన యాజకులు, అన్న కైపాదుచూ ఉంటున్నటువంటి వారు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా వీరును ఆయనను వెంబడిస్తూ ఉంటున్నారు. యేసు ప్రభులో ఏమయ్యుననో తప్పులను పట్టవలనని వారు యేసు ప్రభును శోధించుటకు ఆయననే వెంబడిస్తూ ఉంటున్నట్లుగా కనబడుతూ ఉంది. ఒక ప్రక్కన బహుజన సమూహము ఆయనను వెంబడిస్తున్నారు, రెండో ప్రక్కన ఆయన శిష్యులు అయినటువంటి 12 మంది ఆయనను వెంబడిస్తూ ఉంటున్నారు, మూడో ప్రక్కన ఆయనను శోధించుటకు పరిసయ్యులు అలాగనే సద్దుకయ్యులు, సుంకరులు, పాపులు, అన్న కైప ప్రధాన యాజకులు వారును వెంబడిస్తూ ఉంటున్నారు. ఈ సందర్భముగా యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు వీటన్నిటిని కూడా చూసి ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన ఎవరంటే హెరోదు మహారాజు. ఈ హెరోదు మహారాజు యొక్క విషయంలో పరిచయులు ప్రభు యొద్దకు వచ్చి, హెరోదు మహారాజు నిన్ను చంపవలనని ఎదురు చూస్తూ ఉంటున్నాడు, కనుక ఈ ప్రాంతమును విడిచి వేరొక ప్రాంతమునకు వెళ్ళిపోము అని చెప్పనని పరిచయులు యేసు ప్రభునకు తెలియజేసి ఉన్నారు. యేసు ప్రభు ఆ మాటలు విని ఆయన ఇలాగున ప్రత్యుత్తరం ఇవ్వనై ఉంటున్నట్లుగా గమనిస్తారు. యేసు ప్రభుకి హెరోదుకి ఎందుకు ఈ విధమైనటువంటి మరి అవహేళనతో కూడినటువంటి భావాలు హెరోదు యేసు ప్రభు మీద కలిగి ఉంటున్నాడు అన్నది మనము చూస్తే చరిత్ర ఈ ప్రకారముగా మనకు తెలియజేస్తుంది. ఈ చరిత్రను బట్టి మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హెరోదు ఆనాటి నుండి యేసు ప్రభు మీద ఆయన పగబట్టి ఉంటున్నట్లు గమనిస్తున్నాడు.
కనుక నేను జ్ఞానులు వెళ్ళి హేరోదు మహారాజును ప్రశ్న వేసినప్పుడు, యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ, మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను ఆరాధించాలని వచ్చి ఉంటున్నాం అని ఆ మాట చెప్పేసరికి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను, అలాగే హేరోదు మహారాజును, ఆయనతో కూడా ఉన్నటువంటి సమకాలికులై ఉన్నటువంటి యూదులై ఉన్నటువంటి వారందరినీ కూడా కలవరపడి అని చెప్పి నేను వ్రాయబడింది. ఈ మాట మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే కనబడుతూ ఉంటుంది. అందుకని హేరోదు మహారాజు యేసు ప్రభువును ఆనాటి నుండి ఆయనను చంపవలనని, హింసించవలనని, వేధించవలనని వెంటాడుచూ ఉంటున్నట్లు ఆ విషయాన్ని పరిసయ్యులు గమనించి యేసయ్య యందుకు వచ్చి యేసయ్యకు ఈ మాటలు తెలియజేస్తున్నారు. హేరోదు మహారాజు ఆయనకు ఉన్నటువంటి ఆది ఏంటంటే నరహత్య చేయించుట చేయుట, రెండునూ ఆయన యొక్క జీవితంలో ఉన్నాయి. ప్రవక్త అయి ఉంటున్నటువంటి యోహోనును మరి చిరఛేదం చేయించినటువంటి వాడు. రెండోది మనం చూస్తే భక్తులై ఉన్నటువంటి వారిని కూడా ఆ విధమైనటువంటి రీతులలో వేధించి శోధించినటువంటి వాడు హేరోదు మహారాజు. అదే ఆనవాయితీ కలిగినటువంటి హేరోదు మహారాజు ఇప్పుడు యేసు ప్రభువును, అనగా లోకరక్షకుడై ఉన్నటువంటి ఆ యేసు ప్రభువును కూడా ఆ విధముగానే యోహోనులాగా ఈయనను చిరఛేదం చేయించవలనని, చంపవలనని ప్రయత్నం చేస్తూ అది మరి పరిసయ్యులు ఎందుకు వెళ్ళగా ఆ పరిసయ్యులు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఎందుకు వచ్చి ఇలాగున మీరు చేస్తున్నటువంటి పని పరిచర్య దీని అంతటిని చూసి పరిసయ్యులు, అలాగనే సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు అన్న కైప వారిద్దరూ కలిసి హేరోదు మహారాజును కలిసి మిమ్మల్ని సంహరింపవలనని ఆశిస్తూ ఉంటున్నారు, ఎదురు చూస్తున్నారు. గనుక వారికి దొరకకుండా మీరు స్థలమును, ప్రాంతమును, ప్రదేశం విడిచి మరొక స్థలమునకు వెళ్ళి అక్కడ సువార్త మీరు అందించండి అని చెప్పనని వారు తెలియజేయగా యేసు ప్రభు ఆ మాటలను విని ఆయన ఆ మాట చెప్పినటువంటి వారికి ఇప్పుడు సమాధానం చెబుతూ ఉంటున్నాడు. ఏమని సమాధానం చెబుతూ ఉంటున్నాడు? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇందులో ఈ మాట మనకి కనబడుతూ ఉంటుందని 32వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఏమని వ్రాయబడిందంటే, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగున చెప్పుడి. ఎవరండి నక్క? జ్ఞాపకం చేసుకోనండి. యేసయ్య అంటున్నాడు హేరోదు మహారాజును యేసు ప్రభు నక్కగా వర్ణించాడు. నక్కగా వర్ణించుటంటే అర్థం ఏంటంటే జిత్తులు మారి నక్కలు అని చెప్పనే మన అందరికీ తెలుసు. హేరోదు మహారాజు కూడా ఈ నక్కగా పోల్చుకొని ఆయన తన పనిని తాను చేస్తూ ఉంటున్నాడు. గనుక ప్రభు ఈ పరిశీలికే ఈ మాట చెబుతూ ఉంటున్నాడు. అలాగే ప్రధాన యాజకులను, యాజకులకును ఆయనను వెంబడిస్తూ ఉంటున్నటువంటి అనేకులకు ఈ యొక్క మాటను తెలియజేస్తూ ఉంటున్నప్పుడు ఇందులో భావాన్ని చూస్తున్నప్పుడు అంటున్నాడు కదా, మీరు వెళ్ళండి ఆ నక్కతో ఈలాగున చెప్పండి. ఏం చెప్పాలి? ఎందుకు నక్క? దేవుని యొక్క సన్నిధిలో వనములను పాడు చేస్తున్నటువంటి వారు నక్కలాంటి వారు, సమాజమును పాడు చేస్తున్నటువంటి వారు నక్కలాంటి వారు, సంఘాలను దేవుని బిడలరా మరి ఏపుకు వచ్చి ఎదుగుచూ ఉంటున్నప్పుడు ఓర్వలేక, సహించలేక, డిస్ట్రాయిడ్ కలుగు చేస్తూ ఉంటున్నటువంటి వారందరూ కూడా నక్కలాంటి వారని ప్రభువు వర్ణిస్తూ ఉంటున్నాడు. అందుకని మీరు వెళ్ళండి ఆ నక్కతో ఏలాగున ఏం చెప్పమంటున్నాడు. ఆ క్రింద మనం చదువుకుంటూ వస్తే మరొక భావగర్భితమైనటువంటి మాటలు కనబడుతూ ఉంటున్నవి. బైబిల్ ఎప్పుడునో మాటను మాట మనం చదువుకున్నట్టు కాదు, కానీ దానిని కొంచెం మనం డీప్గా థింకింగ్ చేస్తూ ఉంటూ ఉండాలి, ఆలోచన చేయాలి. మాటను మాటను మనం కలుపుకుంటూ ఆలోచన చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి భావాలు బయటకు వస్తూ ఉంటాయి, అర్థాలను బయటకు వస్తూ ఉంటాయి. ఇవి సమాజానికి శ్రేయస్కరమైనటువంటివిగా కనబడుతూ ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. అందుకు వారు అనుచూ ఉంటున్నటువంటి మాటను బట్టి మనం చూస్తే చదివినట్లయితే కనబడుతూ ఉంటున్నదండి. దేవుని బిడ్డలారా, మరొకసారి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇదిగో వినండి,
చెబుతున్నాడు, నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు, రోగులను స్వస్థపరచుచు ఉండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందవలను ప్రభు చెబుతూ ఉంటున్నాడు. కనుక మీరు వెళ్ళండి ఆ నక్కుతో ఎలాగను చెప్పండి, నేడును రేపును అలాగనే మూడవ దినమున నేను పూర్ణ సిద్ధి పొందవలసి ఉంటున్నది అనగా దెయ్యములు వెళ్ళగొడుతున్నాను, అద్భుతములను చేస్తున్నాను, సూచక్రియలు జరిపిస్తూ ఉంటున్నాను, మహత్కార్యములను జరిపిస్తూ ఉంటున్నాను, ఇవన్నీ కూడా నా యొక్క మరి తండ్రి నాకు అప్పగించబడినటువంటి ఆ పనిని నేను కంప్లీట్ చేయవలసి ఉంటున్నది, అందుకనే నా పనిని నేను జరిపించుకుంటూ ఉంటున్నాను. మీరు ఎలా నక్కుతో చెప్పండి, హేరోదుతో, నేడు రేపు మూడవ దినమున పునరుద్ధానము పరిశుద్ధత పొందవలసి ఉంటున్నది. ఒకసాట పావుని గురించి అనేకులు ఆయనను పరిచర్యను కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు దానిని ఆపవలనని చాలామంది ఏం చేశారంటే అభ్యంతరములు ఆటంకములు ఇటువంటివన్నీ కూడా కలుగు చేశారు. గడికనే ఈ విధమైనటువంటి అభ్యంతరములను ఆటంకములను కలుగజేసి ఉంటున్నటువంటి వీరందరి యొక్క జీవితాలలో దేవుని విడలారా ఏమని మనకి ఇలాగున ఇక్కడ మనకు కనబడుచూ ఉంటున్నది, దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క సన్నిధిలో మనము ఆలోచన చేస్తూ ఉంటున్న పరిస్థితులను బట్టి మనం చూస్తూ ఉంటున్నట్లయితే మీరు వెళ్ళండి ఆ నక్కతో ఏలాగున చెప్పండి. అందరు చెప్పండి, ఏం చేయాలంట, ఆ నక్కతో ఏలాగున చెప్పండి. ఏం చెబుతూ ఉంటూ ఉండాలి, నేడును రేపును నా పని నేను ముగించుకుంటూ ఉండాలి, నా పని నేను చేస్తూనే ఉంటూ ఉండాలి, ఆయన నాకు అప్పగించబడినటువంటి పనిని నేను జరిపిస్తూనే ఉంటూ ఉండాలి. గనుకనే మూడవ దినమున నేను పూర్ణ సిద్ధి అనగా పవిత్రత కలిగి నేను నా తండ్రి ఎందుకు నేను వెళ్ళనై ఉంటున్నాను. మీరు వీళ్ళ నక్కతో ఎలాగునా చెప్పండి. నేడంచున్నటువంటి ప్రజెంటెన్స్ అలాగనే ఫ్యూచర్ అనగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మిడలరా ప్రజలు ఆయనను పట్టుకొననై ఉంటున్నారని, ఆయనను సిలువైనై ఉంటున్నారని, ఆయనను సమాధి చేయనై ఉంటున్నారని, మూడవ దినమున తండ్రి తన కుమారుడైనటువంటి ప్రభువును పునరుద్ధరణ కలుగజేసి మహిమ రాజ్యములో శ్రేష్ట రాజ్యములో దైవరాజ్యములోనికి తీసుకుని వెళ్ళనై ఉంటున్నాడన్న సంగతి మీరందరూ గమనించి గ్రహించి మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగున తెలియజేస్తూ ఉండు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉండి ఒక యోహాన్ సువార్తలో చక్కని మాట వ్రాయబడి ఉంటున్నట్లుగా మనం చూస్తాం. పరిచయలో ఒక ప్రక్కన, సద్దుకైలు ఒక ప్రక్కన, ప్రధాన యాజకులు ఒక ప్రక్కన, వీరందరూ కూడా సమాజంలో కూడుకొని ఉండి వారు ప్రభువైనటువంటి క్రీస్తు నామమును బట్టి ఇలాగన వారు ఆయన యొక్క పనిని పరిచర్యను ఆటంకము కల్పించనై ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఏమనుకుంటున్నారు వీరందరూ కూడా, హేరోదు మహారాజును సంపాలని చెప్పి అనుకుంటున్నారు, అన్న కైప ప్రధాన యాజకులు ఆయనను సిలువేయాలని చెప్పదని అనుకుంటూ ఉంటున్నారు, అలాగనే యూదులై ఉన్నటువంటి వారు అనేకులు ఆయనను రాళ్ళును చంపాలని చెప్పనని అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఇన్ని ప్రయత్నములు వారు చేస్తూ ఉంటున్నప్పటికీ బహు ప్రజలు బహుజన సమూహము తండోప తండములుగా ఆయననే వెంబడిస్తూ ఉంటున్నారు. వీరందరూ కిన్నలైపోయి ఏం చేయాలి మన ప్రయత్నాలు చదువుకుంటూ ఉంటున్నట్లయితే 12వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనాన్ని మనం చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను ఈ చక్కని మాట మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా మీరు వాక్యాన్ని సుదీర్ఘంగా గమనించండి, గ్రహించండి, కనుకనే అందులో ఉన్నటువంటి భావాలను మీరు తెలుసుకున్నాడని ఈ విధమైనటువంటి ప్రయాసతో దేవుని యొక్క సువార్త మీకు అందించుట జరుగుతూ ఉంటున్నది. సంఘ పరిచర్య జరుగుతూ ఉంటున్నది మంచిదే, కానీ టీవీ పరిచర్యలో కూడా బైబిల్ మర్మాలను అనేకమైనటువంటి రీతులలో ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క మాట ఒక్కొక్క వచనము ఒక్కొక్క పదము అలాగనే ఉన్నటువంటి భావాలు వేరు వేరుగా భావాలతో కూడినటువంటివి సమకూర్చి మీకు అందిస్తూ ఉంటున్నటువంటి దీనిని బట్టి మీరు ఎన్నో విధములుగా
వాక్యాన్ని అనుసరించి గ్రహించుకుంటూ ఉండాలి. ఏముంటున్నారు ఇక్కడ? ఒక ప్రక్కన పరిచయులు ఉన్నారు, ఒక ప్రక్కన సద్దుకైలు ఉన్నారు, మరొక ప్రక్కన ప్రధాన యాజకులు ఉన్నారు. వారు యూదుల్లో పెద్దలు. గనుకనే ఈ విధముగా యూదుల్లో పెద్దలై ఉన్నటువంటి వారు ప్రధాన యాజకులు, పరిసయ్యులు సమాజానికి పెద్దలై ఉన్నటువంటి వారు, అలాగనే ప్రజలలో ఘనలై ఉన్నటువంటి వారు మరికొన్ని, వీరందరూ కూడా కూడుకొని ఒక సమావేశం వేసుకున్నారన్నమాట. ఏం సమావేశం అంటే రౌండ్ టేబుల్ సమావేశం వేసుకున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం వేసుకుని ఒకరి ద్వారా ఒకరు ప్రభుని గురించి డిస్కషన్. ఏమిటి? నాజరేయుడైన యేసు, ఆయన ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు, సమాజం అంతా ఆయన వెంబడే వెళుతూ ఉంటుంది. చదవండి ఇక్కడ క్లియర్గా, ఈ మాట ఇలాగున వ్రాయబడుచు ఉంటున్నట్లు గమనిస్తున్నాం. కావున పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు ప్రయోజనమై పోయినవు. ఆలోచించూడండి, లోకమంతా ఆయన వెంట పోయినదని. కనుకనే లోకమంతా ఆయన వెంట వెళుతున్నది, వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఆపవలనని. పరిచర్య జరగకుండా, అద్భుతాలు జరగకుండా, సూచక్రియలు జరగకుండా, దైవ కార్యక్రమాలు జరగకుండా అడ్డుమండలుగా, ఆటంకములుగా అనేకమైనటువంటి ప్రయత్నాలు, ఒకరిని రెండని మూడని మనం వర్ణిస్తానికి వీళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చెలువకు వెళ్ళినంత వరకు వీరందరూ కూడా ఆయన పరిచర్య ఆపవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వారందరూ సమావేశం వేసుకుని, రౌండ్ టేబుల్ సమావేశం వేసుకుని అంటున్న మాట ఏమిటంటే, చూడండి, కావున పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోతూ ఉంటుంది. ఎక్కడి నుండి? ఆలయంలో యేసు ప్రభు బోధిస్తూ ఉంటున్నటువంటి సమయం మొదలుకొని, అలా అనగా యేసు ప్రభు పుట్టినటువంటి సమయం లగాయిత్తు, ఆలయంలో ఆయన వాక్య పరిచర్య చేస్తున్నటువంటి సమయం మొదలుకొని, విశ్రాంతి దినమున అద్భుతములు చేస్తున్నటువంటి సమయం మొదలుకొని, అలాగనే మహత్కార్యములు జరిగిస్తున్నటువంటి ఆ సమయంలో మొదలుకొని అనేకమైనటువంటి ప్రయత్నాలు, ఒక యాంగిల్లో కాదు, పలు విధములైనటువంటి రకరకాల రీతులలో ఆయనకు మరి అభ్యంతరములు కలుగజేస్తూ ఉంటున్నటువంటి వారు సమాజపు దూతలు. మీరు గ్రామ పెద్దలు అంటారు కదా, సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు, దూతలు అంటారు వీరిని. అలాగనే యోధా మత మరి సంబంధించినటువంటి మత పెద్దలై ఉంటున్నటువంటి అన్నా కయప ప్రధాన వారితో సహా ఏం చేస్తున్నారంటే, మన ప్రయత్నములు ఎలా వ్యర్థమైపోవచ్చు ఉంటున్నవి. అప్పటికి దాదాపు దేవుని బిడ్డలారా 5 పర్యాయములు ఆయనను ఆ పరిచర్యను ఆపవలనని ప్రయత్నం చేశారు. ఆయనలో బహుజనులు ఆయనను వెంబడిస్తున్నారు. కారణం ఏమిటి? ఆయనలో ఉన్నటువంటి మహిమ, ఆయనలో ఉన్నటువంటి ప్రభావము, ఆయనలో ఉన్నటువంటి రక్షణ, ఆయనలో ఉన్నటువంటి అద్భుతములు, ఆయనలో ఉన్నటువంటి సూచక్రియలు, ఇవన్నీ ప్రజలు ఆయనను చూసి ఆయననే వెంబడిస్తూ ఉంటున్నారు. ప్రధాన యాజకులు ఎందుకు ఎవరు వెళ్ళట్లేదు, పరిశీలి ఎందుకు ఎవరిని వెళ్ళట్లేదు, సలహాలు సంప్రదింపులు ఏమాత్రం తీసుకున్నట్లేదు. ప్రభైనట్టు యేసు ప్రభు ఎందుకు వచ్చి గుడ్డివారు, కుంటివారు, మోగవారు, అలాగనే అనేకమైన బలహీనత శక్తులతో, దయ్యపు శక్తులతో, దురాత్మ శక్తులతో బంధించబడుచు ఉంటున్నటువంటి వారని ప్రభుని వెంబడిస్తున్నారు. పరిశీలి ఎందుకు వెళ్ళట్లేదు, ప్రధాన యాజకులు ఎందుకు వెళ్ళట్లేదు, అందుకని వారు ఇలాగిన ఆలోచన చేసి చూడండి, మన ప్రయత్నములు ఎలాగున్న నిష్ప్రయోజనము అయిపోవచ్చు. ప్రభువు లేనటువంటి ఏ పని అయ్యున్నా అది నిష్ప్రయోజనం. మీరు మీ జీవితంలో ఎవరైనప్పటికీ జ్ఞాపం చేసుకుంటూ ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటుంది. యేసు లేనటువంటి రీతులలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నప్పటికీ అవి అలాగనే ఉండిపోతాయి. ప్రయత్నంగానే మిగిలిపోతూ ఉంటాయి, కానీ నువ్వు ముందుకు వెళ్ళలేవు, సాగలేవు, వృద్ధి చెందలేవు, అభివృద్ధిలో ఉండలేవు. అందుకని మన ప్రయత్నము నిష్ప్రయోజనము అయిపోయినాయి. ముందు వారిని చూసి వారి కన్నులు ఇచ్చారు కదా, వారు వెంబడిస్తున్నారు,
వారు ఆయన యొద్దకు వస్తే వారికి మాట నిద్రింపజేశాడు. వారును ఆయన యొద్దకు వస్తూ ఉంటున్నారు. సరిపోయినటువంటి వారితో సహా బ్రతికించారు. వారును ఆయన యొద్దకు వచ్చి ఉంటున్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని 5000 మందికి ఆహారం పెట్టగా వారును ప్రభునే వెంబడిస్తున్నారు. దాని హేరోదు మహారాజు ఆయనను చంపవలనని, ప్రధాన యాజకులు ఆయనను చిలువేయవలనని, పెద్దలు దేవుని బిడ్డలరా ఏ విధమైన చేతన ఉంటున్నప్పటికీ ఆయన మనం ఆటంకం కల్పించవలనని అనుకునుచు ఉంటున్నారు. అందుకని యేసు ప్రభు ఆ యొక్క హేరోదు మహారాజుతో చెప్పినటువంటి మాట, మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగున చెప్పండి, నేడు రేపు నా పని నేను చేసుకుంటూ ఉన్నాను, రోగులను స్వస్థపరుస్తుండాలి, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ ఉండాలి, అలాగే సమస్యలలో ఉన్నట్టు విడుదల కలుగు చేస్తూ ఉండాలి. అప్పుడు పరిశీలితో యేసుప్రభు మరొక చక్కని మాట తెలియజేస్తూ అంటున్నారు కదా, ఏం చేసి ఉంటున్నందుకు మీరు నన్ను రాళ్ళు చంపవలనని అనుకొని ఉంటున్నారు. ఇక్కడ ఈ మాటను మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా ఇలాగని మనకు కనబడుతూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 10:32 మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు కనబడుతూ ఉంటున్నట్టు మాట, చక్కని మాట మనకు కనబడుతూ ఉంటున్నది. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైనటువంటి మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళను మీ సంపొందరని ఏమండి, ఏం చేసినందుకు, ఏమి లేదు అక్కడ, ఏం చేసినందుకు, మరి సూచక్రియలు అనేకమైనటువంటివి, అద్భుతములు అనేకమైనటువంటివి, మహిమకార్యములు అనేకమైనట్టు చేసినందుక మీరు నన్ను చంపవలనని ఆలోచిస్తున్నాను హేరోదు మహారాజుతో సహా, పిలాతుతో సహా, అలాగనే 70 మంది పెద్దలు మహాసభ వారితో సహా. కనుక ఏం చేసి ఉంటున్నందుకు ఏ తప్పిదం, ఏ నేరం, యేసు ప్రభువు ఆయనకు విధించినటువంటి శిలువ శిక్ష ఇది యూదుల మతాచారాలకు సంబంధించినటువంటి శిక్ష కాదు. ఇది మీరందరూ కూడా గమనించాలి. రోమా ప్రభుత్వమునకు సంబంధించినటువంటి శిక్ష యేసు ప్రభువుకు విధించారు. రోమా ప్రభుత్వం శిక్ష ఏంటంటే చిలువ వేయుట. యూదుల యొక్క శిక్ష ఏమిటంటే రాళ్ళను చంపుట. అందుకని ఈ విధమైనటువంటి పరిస్థితులలో మరణ శిక్ష విధించడానికి యూదులకు అధికారం లేదు. కారణం ఏంటండి, రాళ్ళను చంపుటే వారికి ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి నిబంధన ఆ శిక్ష. ఇప్పుడు యేసు ప్రభువు శిలువేయుటకు పలుకుతూ ఉంటున్నటువంటి మాటలలో గమనిస్తూ ఉంటున్నప్పుడు ఏమీ చేసి ఉంటున్నటువంటి దానిని బట్టి నన్ను మీరు చంపవలనని ఆలోచన చేస్తూ ఉంటున్నారు. అందుకని మీరు వెళ్ళి ఆ నక్కతో ఏలాగునా చెప్పండి. చాలామంది సంఘాలలో నక్కలాంటి భావములు కలిగిన వారు, నక్కలాంటి స్వభావం కలిగినట్టు వారు, దేవుని పని జరుగుతూ ఉంటున్నారు, ఆటంకములు అడ్డుబండలు వేస్తున్నట్టు వారు అనేకులు ఉన్నారు. అందుకని వారందరిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పోల్చిన విధానం ఏమిటంటే నక్కలతో ఆయన పోల్చి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘములను పాడు చేస్తున్నట్టు వారు, సమాజమును పాడు చేస్తున్నట్టు వారు, దేవుని పనిని పాడు చేస్తున్నట్టు వారు, ఎదుగుతూ ఉంటున్న ఏపుగా వస్తున్నట్టు ఆ యొక్క ఆత్మలను ఏదో ఒక అడ్డుబండలను వేసి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలలో ఎదగనివ్వకోకుండా చేస్తూ ఉంటున్నట్టు వారు నక్కలను పోల్చి. 33 వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు మరొక మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నది. ఏమనగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తే అందుకు యూదులు నీవు మనుషుడు అయి ఉండి దేవుడవని చెప్పుకొని ఉంటున్నావు గనుక దేవదోషణ చేసి ఉన్నందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పాను. గమనిస్తున్నావా, గనుక దేవుని బిడ్డలారా యేసు ప్రభు దేవదోషణ చేస్తూ ఉంటున్నాడని యూదులు అంటున్నారు. అందు నిమిత్తంగా మేము నిన్ను సిలువేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కనుక ప్రభు అంటున్నాడు కదా, నేను నా తండ్రిను ఏకమై ఉంటున్నాం అని చెప్పి నేను ప్రభు చెప్పినట్టున్న ఆ భావాన్ని వారు మర్చిపోయి ఆయనను ఈ విధముగా సిలువేయటకు వారు అందుకని వారు అంగీకరించింది. అంగీకరించినటువంటి వారిలో కొంతమందిని మనం చూస్తే వారి కేకలే గెలిచను,
ఆ వారి కేకలలో ఎవరెవరు ఉన్నారంటే నక్కలాంటి భావం కలిగినట్టు వారు, కుక్కలాంటి భావం కలిగినట్టు వారు, అవిధేయత భావం కలిగినట్టు వారు, విరోధ భావం కలిగినట్టు వారు, దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుదలా ఎదుగు నిలుకోకుండా చేస్తూ ఉంటున్నటువంటి అడ్డుమండ లాంటి వారు ఎందరో ఉన్నారు. గనుక ఇదిగో వారిని గూర్చి ఈ విధముగా ప్రభు ఇలాగను తెలియజేస్తున్నాడు. ఈ యొక్క సమయంలో ఈ చక్కని మాటలు మీరందరూ కూడా వినాలని, దీవెన పొందాలని, మరి మరొకసారి ఇంకనూ దానిని ఇంకా మనం లోతయ్యున్నట్టు భావంలోనికి వెళ్ళుటకు దేవుడు తగిన సమయం మనకు అనుగ్రహింప చేస్తూ ఉంటూ ఉండాలని ప్రభు సన్నిధిలో మనలను మనము ఆయనకు అంకిత భావంతో అప్పగించుకునేందుకు చెందబడాలని ప్రేమపూర్వకంగా మనం తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం ఇలాగను, అందుకని అనేక స్థలాలలో అంట పాడైనటువంటి నక్కల వరే వారు కనబడుచూ ఉంటున్నారంట. ప్రవక్తలు కూడా నక్కలాంటి స్వభావం కలిగినటువంటి వారిని యేసుప్రభువే చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన మంచి క్రియలు చేసిన, అందుకనే యేసయ్య మంచి సమరయుడుగా మన మధ్యలో ఒక ప్రకటన పరిచయలు వచ్చారు వెళ్ళిపోయారు, యాజకులు వచ్చారు వెళ్ళిపోయారు, మంచి సమరయుడుగా వచ్చాడు యేసుప్రభు. వెళ్ళి ఇదిగో అనేకమైనటువంటి రీతులలో కొనమూపులతో పడిపోయి ఉంటున్నటువంటి వారి యొద్దకు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ చేసి వారిని ఆదరించి వాహనం మీద ఎక్కించుకొని పోటుకొని వారి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇవ్వమని ఇది రెండు బ్యానారంలో ఇచ్చినటువంటి మంచి పరిచయుడు, మంచి సమరయుడు యేసు ప్రభు. అందుకని ఈ లెంట్ దినాలలో ఆయనను గురించి సుదీర్ఘముగా మనం ఆలోచించుకుంటూ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం పొందవలనని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో తండ్రి దీవించి నిండారుగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు. ఈ మాటలు వినినటువంటి వారందరి యొక్క హృదయాలు అవగాహన దయచేసి మరలా తిరిగిన ఆయన మరొక సందర్భాన్ని బట్టి ఈ మాటలను ఇంకా భావగర్భితమైనటువంటి విషయాలు తెలుసుకున్నట్టుగా రానయ్యున్నటువంటి దినాలలో మీరు మాకు అనుగ్రహించమని నాజరుడైన యేసు నామను బట్టి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆశీర్వాదములు మనకు నువ్వు ఆయన ప్రేమిస్తున్న ప్రతి వారికి ప్రవచనంత వరకు సమాధానము తోడని ఎడగవుని నడిపించి వర్ధలింపదాయి చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.